హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే భారతీయుడు 2 చూడడం జరిగింది. ఈ ఫీల్ పోకముందే మీతోటి కైండ్ ఆఫ్ రివ్యూ బైట్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఇక భారతీయుడు 2 విషయానికి వచ్చేసరికి, ఎందుకు ఇది భారతీయుడు 3 కూడా ఉంది అంటే కనుక, సో భారతీయుడు 2లో ఎక్కువ చెప్పుకునే విషయాలు ఏం లేదు. నిజానికి చాలా మనల్ని కట్టిపడేసే విషయాలు నాకు తెలిసి భారతీయుడు 3లోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ లాస్ట్లో భారతీయుడు 3లో వచ్చే విషయాల గురించి కొంచెం గ్లింప్స్ ఇచ్చినట్టు చేయడం జరుగుతుంది. అందులో తెలుస్తుంది యాక్చువల్ మ్యాటర్ అంతా భారతీయుడు 3లో ఉంది. మ్యాటర్ ఇన్ ద సెన్స్ మనల్ని కట్టిపడేసే విషయాలన్నీ భారతీయుడు 3లో ఉంది. నిజానికి ఏంటంటే నా ఉద్దేశంలో ఇది సింగిల్ పార్ట్గా పెద్దగా తీసుంటే సరిపోయేది, బట్ రెండో పార్ట్ థర్డ్ పార్ట్గా విభజించడం జరిగింది. సో మీ సెకండ్ పార్ట్లో మనం ఎక్స్పెక్టేషన్కి కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం సెకండ్ పార్ట్ని మనం ఎలా చూడవచ్చు అంటే ఒక కైండ్ ఆఫ్ కమ్బ్యాక్, ఇండియన్ 2 సేనాపతి క్యారెక్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా సొసైటీ, అడ్రస్సింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట, లైక్ శిక్షించడం కానీ, తర్వాత అట్ ది సేమ్ టైం మరీ ఇంత ప్లెయిన్గా ఉందంటే కూడా కాదు. సో సెకండ్ పార్ట్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ అంతా కైండ్ ఆఫ్ మళ్ళీ ఒక మన ప్రస్తుతం జరిగే కరప్షన్ కానీ, చాలా సొసైటీ ప్రాబ్లమ్స్ కానీ చూపెట్టడం, అండ్ షోయింగ్ ద నీడ్ మళ్ళీ సేనాపతి రావాలి అనే ఒక విషయాన్ని తెలియజేసే ఒక భాగమే ఫస్ట్ పార్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే కనుక సిద్ధార్థ సూపర్బ్. నిజానికి ఐ గివ్ హిమ్ 100 out of 100 అనే చెప్తాను. ఎందుకంటే ఈ సెకండ్ పార్ట్ అంతా నడిపించింది సిద్ధార్థ్. ఒక కామన్ మ్యాన్, ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నడిపించినంతా సిద్ధార్థే. ఇక సేనాపతి అనేది రావడం, తన స్టైల్లో కొంతమందిని శిక్షించడం, అలాంటివన్నీ మనం ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్. సెకండ్ పార్ట్లో ఈ భారతీయుడు 2లో ఎంచుకున్న కాన్సెప్ట్, సేనాపతి ఎంచుకునే కాన్సెప్ట్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్, వాటి వల్ల కలిగే ఇబ్బందులు తెలియచేయడం జరిగిందనమాట. అవి కొంచెం కట్టిపడేసే సన్నివేశాలు కొన్ని సెకండ్ పార్ట్లో ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్లో మీరు నిజంగా ఈ ఇండియన్ 2లో ఆ సేనాపతి క్యారెక్టర్, మనకు కొంచెం టైం పడుతుంది బేసిక్లీ. ఏంటంటే ఈ సెకండ్ పార్ట్లో మనకి ఆ ఓల్డ్ చాలా ఏళ్ళు అయింది కదా, ఆ క్యారెక్టర్ మళ్ళీ చూసి ఈ లేటెస్ట్ ఆ ఏజ్కి కానీ మనం సింక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకైతే కనుక. తర్వాత సెకండ్ పార్ట్ చూస్తున్నప్పుడు ఐఎమ్ యూస్ టు దట్, ఎందుకంటే అలవాటు పడిపోవడం. సెకండ్ పార్ట్ మోర్ ఆఫ్ అ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడం, ఇంక్లూడింగ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టడం జరిగింది నేనైతే కనుక. సో ఇక అల్టిమేట్లీ మ్యాటర్ అంతా థర్డ్ పార్ట్లో ఉంది. సో ఎవ్రీబడి చూసిన వాళ్ళంతా ఇదే చెప్పే అవకాశం ఉంటుంది 90%. సో థర్డ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. సెకండ్ పార్ట్లో ఎక్కువేం లేదు, థర్డ్ పార్ట్లోనే చాలా ఎలిమెంట్స్ ఉండొచ్చు. నేను అనుకుంటుంది బహుశా థర్డ్ పార్ట్లో ఉండే ఎలిమెంట్స్ కూడా ఇందులో కొంచెం ఎక్కడో ఒక చోట పెట్టుంటే ఇది ఇంకాస్త బాగుండేది, బట్ నో రిగ్రెట్స్ నాకైతే కనుక. ఎందుకంటే ఐఎమ్ ఎ శంకర్ ఫ్యాన్, ఐ ఎంజాయ్ దిస్. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ లాజిక్ లేకుండా, మనకి ఒక మూవీకి సంబంధించి ఒక సేయింగ్ ఉందన్నమాట, వెన్ లాజిక్ ఎండ్స్ స్టోరీ బిగిన్స్, మూవీ బిగిన్స్ అనేసి. సో ప్రతి ఒక్కటి లాజికల్గా చూడకుండా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే యూ విల్ కమ్ బ్యాక్ హోమ్ హ్యాపీలీ. సో ఓవరాల్గా అయితే సేనాపతి ఈజ్ బ్యాక్ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఇండియన్ 3. అది సో యా దట్స్ ఇట్, బాయ్.